ఇప్పటి వరకు నీదొక గాలి పార్టీయే అనుకున్నా, కానీ గాలి పార్టీ మాత్రమే కాదు, నీదొక చిల్లర పార్టీ. చీప్ క్వార్టర్లు పోయించి చీప్ నా కొడుకులందరినీ రోడ్ల మీదకి పంపించి ఒక చిల్లర పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి చిల్లరతనం, ఏంటి వెకిలి చేష్టలు? ఈ రోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసే ఆ చీపు మద్యాన్ని ఇటువంటి చిల్లర నా కొడుకులకు ఇప్పించి, వాళ్ళతో తాగించి, వాళ్ళ జోబుల్లో ఒక్కొక్కటికి 5 రూపాయలు పెట్టి, ఇలా లోకేష్ గారు యువగలాన్ని అడ్డుకోండి, రాళ్లు వెయ్యండి, దాడులు చేయండి, మీ చిల్లర వేషాలన్నీ అక్కడికి వెళ్ళి వెయ్యండి అని వాళ్ళందరూ ఉసిగలుపుతున్నావా? సిగ్గనేది లేదా నీకు? ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు నీ పార్టీలో ఒక ప్రతి కుక్క మురుగుతుంటది. అసలు అది యువగలం కాదు, లోకేష్ చేసేది పాదయాత్రే కదా, అక్కడ జనమే లేరు, లోకేష్కి అంత సినిమానే లేదు అని. మరి ఏం బీకే దానికి ఇటువంటి చిల్లర నా కొడుకులందరికీ కొంచెం చిల్లరాల ముఖం మీద కొట్టి చీప్ క్వార్టర్లు ఇచ్చి ఏం బీకే దానికి వీళ్ళందరినీ రోడ్ల మీద పంపిస్తున్నావు? నీ పార్టీ ఆ దరిద్రపు కూడా జెండాలను ఇచ్చి ఈ చిల్లర నా కొడుకు చేతిలో ఒక కూల్ డ్రింక్ బాటిల్లు, రాళ్ళు, రప్పలు, కర్రలు ఇచ్చి ఎందుకు పంపిస్తున్నారు? అక్కడ పాదయాత్ర జరగకపోతే, ప్రజలు నారా లోకేష్ గారు పాదయాత్రకు మద్దతు తెలపకపోతే, ప్రజలు నారా లోకేష్ గారు వెంట నడవకపోతే మీరేం బీకే దానికి రాళ్ళు ఏపిస్తున్నారు? ఏం బీకే దానికి అడుగడుగులు అడ్డుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏం బీకే దానికి ఇటువంటి చిల్లర నా కొడుకులందరినీ ఉసిగలుపుతున్నారు? ఈరోజు వైసీపీ పార్టీలో లోకేష్ గారి గురించి మురిగే ప్రతి కుక్క దీనికి సమాధానం చెప్తారా? ఈ చిల్లర వేషాలకి, ఈ చిల్లర దాడులకి, ఈ చిల్లర నా కొడుకులు చేసే చిల్లర చేష్టలకి సమాధానం చెప్తారా? ఈరోజు ప్రతి కుక్క లోకేష్ గారి గురించి వైసీపీ పార్టీలో పదవులు అనుభవిస్తూ మురిగే ప్రతి కుక్క కూడా దీనికి సమాధానం చెప్పాలా? సిగ్గులేని బ్రతుకులు బ్రతుకుతున్నారా మీరంతా? నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ఈరోజు ప్రజల మధ్య అడుగులు అడుగులు వేసుకుంటూ, ఈరోజు ఒక అద్భుతమైన పోరాటం చేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయిన నిన్ను నడి రోడ్డు మీద గొడ్డలిప్పి నిలబెడుతున్నాడు. నువ్వు చేస్తున్న అవినీతిని చూపిస్తూ, నువ్వు మీ బాబాయిని చంపిన దగ్గర నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసావో, రైతాంగం జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశావో, యువతా విద్యార్థుల జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశావో, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలని ఏ విధంగా భ్రష్టు పట్టేస్తున్నావో, ఆడపడుచులకు ఏ విధంగా రక్షణ లేకుండా చేస్తున్నావో, అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టేస్తున్నావు అనే విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా కూలంకుశంగా ప్రజలందరికీ తెలియజేస్తుంటే దాన్ని తట్టుకోలేక నారా లోకేష్ గారు అడుగడుగున నడి సెంటర్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడి బొడ్డులో నిన్ను గొడ్డలిప్పి నించోబెట్టి నీ చాతగాయతనాన్ని ప్రజలకు తెలియజేస్తున్న దాన్ని తట్టుకోలేక కడుపు మంటతోటి ఇలాంటి చిల్లర నా కొడుకులందరినీ పోగేసుకొని అలా ముఖం మీద చిల్లర కొట్టి చీపు క్వార్టర్లు ఇచ్చి ఈ విధంగా దాడులు చేపిస్తున్నావా? ఏం మాకు చేత కాదనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? మాకు చేత కాదనుకుంటున్నావు తిరగబట్టం? మేము తిరగబట్టం మొదలు పెడితే మీరు భయపడుతూ పరుగులు పెట్టడం తప్ప పీకేది కూడా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మగాళ్ళలాగా ప్రవర్తించడం కాదు, చేతనైతే ఆ పోలీస్ యంత్రాంగాన్ని పక్కన పెట్టుకొని దమ్ముంటే రండి పెళ్లి చేసుకుందాం. సిగ్గులేని బ్రతుకులు ఒకటి మీవి. ఇటువంటి చిల్లర నా కొడుకులు వేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తారా మీరు? ఇదైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే దిక్కుమాల రాజకీయం, దిక్కుమాల పరిపాలన? నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఇదే విధంగా చేశావా? ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి నీకు అద్భుతమైన పోలీస్ సెక్యూరిటీ నుంచి నిన్ను అద్భుతంగా నడవలించాడు. అదేమేం చేసిన తప్పు? ఆ రోజు నేను ఒక్కడికి కూడా వేయకుండా అడ్డుకొని ఉండుంటే హైదరాబాద్ లో కూర్చునేటడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండేటడు కాదు నువ్వు. నీకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి స్వేచ్ఛగా తిరగవయా, ఒక పక్షిగా తిరగవయా, నీకు వదిలేసాం. ఎందుకంత భయం? సేమలోనే పుట్టావు కదా, సేమ నీళ్ళే తాగావు కదా, సేమ రక్తమే కదా నీలో ప్రవహించేది. చేతగాని వాళ్ళకి ఎందుకు భయం అంతా? ఇటువంటి చిల్లరనాకుడు ఎందుకు పోగేసుకొని రావాలి? ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? చివరికి పోలీస్ వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతున్నాయి, చివరికి పోలీస్ వాళ్ళకు కూడా దాడులు. ఈరోజు నీ పరిపాలనలో ఈ 4 ఏళ్లలో ప్రజలకు గాను రక్షణ లేదు, చివరికి ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కూడా రక్షణ లేకుండా పోయింది కదా. ఏం పరిపాలన ఇది? ఒక దిక్కుమాల పరిపాలన. ఒక ముఖ్యమంత్రి ఇటువంటి చిల్లర నా కొడుకులందరినీ పోగేస్తూ ఏం చేద్దాం నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? చూడు, దొబ్బి తాగి నువ్వు ఇచ్చిన చిల్లర తీసుకొని చివరికి ఏ పాటకి ఎగరాలో కూడా తెలియదు నా కొడుకులందరికీ. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటే వీళ్ళు ఎగేసుకొని ఎగురుతున్నారు. ఇటువంటి తిక్కల కొడుకులకి చదువు లేదు, సంధ్య లేదు, ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, బాధ్యత లేదు, బరువు బాధ్యతలు ఉండవు, కుటుంబాలను పోషించాలని ఉండదు. నీలాంటోడు వాళ్ళ ముఖం మీద చిల్లర కొడితే ఆ చిల్లర తీసుకుని సాయంత్రం చీప్ క్వార్టర్ దాగి ఏడబడుకుంటారు, ఒంటి మీద గుట్టలు ఉంటే ఉండవు కూడా తెలియకుండా అట్లా రోడ్ల మీద పడి తిరుగుతుంటారు నా కొడుకులందరూ. వీళ్ళందరూ పెట్టేసుకుని తిరుగుతున్నాం. గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు నిలువనే తీసుకుపడదు. మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. లోకేష్ గారికి ప్రతిసారి వాన్ చేస్తూనే ఉన్నాడు, నువ్వు జరగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే మాత్రం దండయాత్ర అని. ఈరోజు ఒక్కసారి ఆయన కనసాగ చేసి మీరు చూసుకోండిరా అంటే దీని అమ్మ జీవితం మళ్ళీ మాకు మా పార్టీ జెండా చాలు, ఒక పక్క జెండా మోస్తే ఆ జెండా కరెంట్ తిరగేసి కొడతాం మళ్ళీ ఒక్కొక్కడిని కంట్రోల్లో పెట్టుకుని నా కొడుకులందరినీ, చిల్లర నా కొడుకులందరినీ.